వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ఇంకొక పథకాన్ని కూడా అక్క చెల్లెమ్మల కోసమే తీసుకురావడం జరిగింది. అక్షరాల 87,75,000 మంది అక్క చెల్లెమ్మలకు 8,71,000 గ్రూపులకు ఇప్పటికే కలిగిన లబ్ధి 6,792 కోట్ల రూపాయలు. నాలుగేళ్లలో ఈ అక్క చెల్లెమ్మలకు కలగబోయే లబ్ధి అక్షరాల ఈ ఒక్క పథకం ద్వారానే 27,163 కోట్ల రూపాయలు. ఈ ఒక్క పథకం ద్వారానే 5 సంవత్సరాలలో అక్క చెల్లెమ్మలకు జరగబోయే మేలు. వైఎస్ఆర్ చేయూత అని ఇంకొక పథకం కూడా తీసుకురావడం జరిగింది. అక్షరాల 24,56,000 మంది అక్క చెల్లెమ్మలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అంటే నిజంగా ఆర్థిక స్వావలంబన అనేది అక్కడి నుంచే మొదలు కావాలి. 45 నుంచి 60 సంవత్సరాల వయసు అంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసు అని చెప్పి భావించి అటువంటి అక్కలకు మంచి జరిగించాలి అనే ఉద్దేశంతో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అక్షరాల 24,56,000 మంది అక్కలకు 4,604 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క పథకం ద్వారానే ఇదే అక్క చెల్లెమ్మలకు ఈ నాలుగేళ్లలో 18,750 కోట్ల రూపాయలను ఈ అక్క చెల్లెమ్మలకు నేరుగా జమ చేయడం జరుగుతుంది. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే కేవలం ఈ 3 పథకాలు అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, కేవలం ఈ 3 పథకాల ద్వారానే నేరుగా అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా అక్క చెల్లెమ్మల స్వావలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వాళ్ళు నిలబెట్టాలి అని తపన తాపత్రయంతో కేవలం ఈ 3 పథకాల ద్వారానే అక్షరాల ఈ 5 సంవత్సరాలలో 78,000 కోట్లకు పైగా ఈ అక్క చెల్లెమ్మలకు నేరుగా ఏ మధ్యవర్తి లేకుండా లంచాలకు తావు లేకుండా వివక్ష అన్నది ఎక్కడా కూడా లేకుండా వాళ్ళ పాత అప్పులకు జమ కాని విధంగా అన్ఎన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోనే నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంకా గర్వపడే విషయం ఏమిటి అనంటే కేవలం ఈ 21 నెలల్లోనే అక్క చెల్లెమ్మల చేతుల్లో నేరుగా ఎంత డబ్బులు పెట్టాము వాళ్ళ అక్క చెల్లెమ్మల చేతుల్లో అని చెప్పి చూస్తే అక్షరాల 80,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో నేరుగా పెట్టాము ఈ 21 నెలల్లోనే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఆ అక్కలకు తమ్ముడుగాను ఆ చెల్లెమ్మలకు అన్నగాను వైఎస్ఆర్ అమ్మఒడి పథకం 13,022 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాం. వైఎస్ఆర్ కాపు నేస్తం 491 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చాం. వైఎస్ఆర్ చేయూత 4,604 కోట్ల రూపాయలు ఇచ్చాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ 1,400 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం 2 సార్లు 383 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. వైఎస్ఆర్ ఆసరా 6,792 కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వగలిగాం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అక్క చెల్లెమ్మలు మాత్రమే ఇంతవరకు తీసుకున్నది లెక్కేసుకుంటేనే 15,613 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. వైఎస్ఆర్ రైతు భరోసా కింద అక్క చెల్లెమ్మలను మాత్రమే లెక్కలేక తీసుకుంటే 3,567 కోట్ల రూపాయలు, మత్స్యకార భరోసాల్లో కేవలం అక్క చెల్లెమ్మలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 4.58 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన అక్క చెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటే 1,220 కోట్ల రూపాయలు, జగనన్న విద్యా దీవెన 1,806 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ వాహనమిత్ర కేవలం అక్కల చెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటేనే 45.69 కోట్ల రూపాయలు, లా నేస్తంలో కూడా కేవలం అక్క చెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటే 3.24 కోట్ల రూపాయలు, జగనన్న తోడులో కేవలం అక్క చెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటే 136 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాలో అక్క చెల్లెమ్మలను మాత్రమే తీసుకుంటే 50 కోట్ల రూపాయలు, జగనన్న గోరుముద్దలో కేవలం చిన్న చిట్టి చెల్లెళ్ళని తీసుకుంటే 415 కోట్ల రూపాయలు,
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం తీసుకున్న 1863 కోట్ల రూపాయలు కేవలం ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు అక్షరాల 3076000 మంది అక్క చెల్లెమ్మలకు కేవలం ఇళ్ల స్థలాల కింద ఇచ్చిన సొమ్మే చూసుకుంటే దా వాటి విలువే అక్షరాల 27000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దీని ద్వారా దాదాపుగా 824 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం జగనన్న విద్యా కానుక ద్వారా కేవలం చిట్టి చెల్లెళ్లకు మాత్రమే లెక్కేసుకుంటే 334 కోట్ల రూపాయలు మొత్తం వెరిసి అక్షరాల 880000 కోట్ల రూపాయలు 21 నెలల్లో అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆర్థిక స్వావలంబన కోసం చేయగలిగామని చెప్పి సందర్భంగా కూడా గర్వంగా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అక్షరాల 31 లక్షల ఇళ్ళు వీటి నిర్మాణం కూడా లెక్కలేకి తీసుకుంటే కనీసం అంటే ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత లేఅవుట్లు పూర్తయిపోయిన తర్వాత వీటి విలువ కనీసం 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క అక్క చెల్లెమ్మకు నేరుగా ఆస్తి క్రియేట్ చేస్తున్నట్టు అవుతుంది ఈ స్థానంలో ఈ స్థాయిలో నిజంగా మంచి చేసే అవకాశం దేవుడు దయ వల్ల మీ అందరి చల్లని దీవెనల వల్ల రావడం జరిగింది అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండాలని చెప్పి రాజకీయంగా కూడా వీళ్లకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే పరిస్థితి రావాలి అక్క చెల్లెమ్మలు కేవలం ఇంటి వంటింటికే పరిమితం కాకూడదు అక్క చెల్లెమ్మలు దేశానికి కూడా దిశ చూపించే పరిస్థితిలోకి అక్క చెల్లెమ్మలు రావాలి అని చెప్పి 50% పదవులు నామినేటెడ్ పదవులు కానీ నామినేటెడ్ వర్కుల్లో కానీ అక్షరాల 50% అక్క చెల్లెమ్మలకే రావాలి ఇవ్వాలి అని ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి ఈ సందర్భంగా కూడా గొప్పగా కూడా చెప్తా ఉన్నా దిశ పోలీస్ స్టేషన్ని తీసుకొచ్చాం అక్షరాల ప్రతి జిల్లాలోనూ కేవలం అక్క చెల్లెమ్మల మీద ఎవరైనా కూడా అన్యాయం చేస్తే వాటికి వారికి తగిన బుద్ధి వెంటనే వచ్చేలా ఉండాలి అనే ఉద్దేశంతో 13 జిల్లాలలో ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా కేసుల కోసం పెట్టడం జరిగింది ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడతా ఉన్నాయి ఇప్పటికే 2019తో పోలిస్తే 2020లో మహిళల మీద నేరాలను 7.5% తగ్గించగలిగాం మహిళల మీద నేరాల దర్యాప్తుకు గతంలో సగటున 100 రోజులు సమయం పడతా ఉంటే ఇప్పుడు దాన్ని 53 రోజులకే తగ్గించగలిగాం అంటే దాదాపుగా సగాన్ని తగ్గించగలిగాం 7 రోజుల్లోపే 563 నేరాలకు సంబంధించిన ఛార్జ్ షీట్లు తయారు చేయగలిగాం సైబర్ నేరాలకు సంబంధించి 1531 కేసుల్లోనూ సెక్స్ పరమైన నేరగాళ్ల మీద 1194 కేసుల్లోనూ ఛార్జ్ షీట్లను కూడా నమోదు చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈరోజు ఏ చెల్లెమ్మకు కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఎటువంటి హెరాస్మెంట్ జరిగినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఫోన్లలో దిశ యాప్ బటన్ నొక్కిన వెంటనే కేవలం 20 నిమిషాల లోపలనే నేరుగా పోలీసులు వాళ్ళ దగ్గరికి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళకు అన్ని రకాలుగా తోడుండే వ్యవస్థను కూడా తీసుకురాగలిగామని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను